నుంచి ఈ రోజు దాకా మనం చదువుచెప్పిన ఆ గురువులందరికీ మనస్ఫూర్తిగా మీరందరినీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన కళాశాల పక్షాల మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ ఒక గంట సేపు మన క్రమశిక్షణ మీ గురువులకు మీరు ఇచ్చే ఒక అపూర్వమైన కారణం అసలు గట్టిగా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చదువుచెప్పిన వాళ్ళందరి కోసం గట్టిగా అనుకోకుండా శ్యామల గారితో పరిచయం తరచూ మీ కాలేజీకి రావడం జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే 25 సంవత్సరాలు నేను కూడా ఉపాధ్యాయురాలాగానే వృత్తిలో చాలా సంతోషాన్ని దాన్ని ఆస్వాదించాను. 10 సంవత్సరాలు వేరే పాఠశాలల్లో ఉంటూ ఒక 15 సంవత్సరాలు నా సొంత స్కూలు రన్ చేసుకుంటూ ఈ పిల్లల మధ్యలో ఉండడం అనే ఆనందం నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది అనేది నేను మాటల్లో చెప్పలేని విషయం. ఇప్పటికీ ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజీకి వెళ్ళినా పిల్లలు కనపడితే నేను పులకరించిపోతాను. ఈరోజు మరి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనము అప్పటి నుంచి కూడా టీచర్స్ని సంప్రదాయాన్ని నడిపించుకుంటున్నాము. రామ్ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ భూమి మీద ఎంత గొప్ప ప్రొఫెషన్స్ ఉన్నా డాక్టర్స్ ఇంజనీర్స్ పైలట్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరినీ తయారు చేసింది ఒక్క గురువు మాత్రమే. గురువు వల్లనే సాధ్యమవుతుంది. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే జీవితాల యొక్క విలువలు నేర్పించింది మనకి గురువు గారే. అయితే నేను గమనించిన విషయం ఏంటంటే మీకు తెలుసో తెలీదో పురాణాలలో కూడా మనం ఈరోజు భగవంతుళ్ళము
భగవంతుడు అని పూజిస్తున్న వాళ్ళు కూడా గురుకుల ఆశ్రమానికి వెళ్ళి విద్య నేర్చుకొని చాలా ఒబీడియంట్గా విద్య నేర్చుకొని గురువులు చెప్పినటువంటి మంచి సంగతులన్నీ ఆకలింపు చేసుకున్న తర్వాతే వాళ్ళు మహారాజులు అయ్యారు, మనకి ఈరోజు దేవుళ్ళు అయ్యారు. అందులో కృష్ణుడేమో సాందీపుని మహాముని దగ్గర, శ్రీరాముడేమో విశ్వామిత్రుడి దగ్గర. అయితే ఈ గురు శిష్యుల సంబంధం అనేది వేరే డిపార్ట్మెంట్ చూస్తే స్టాఫ్ అంతా ఉంటారు, ఒక 60 మంది నుంచి 200 మంది స్టాఫ్ ఉన్న ఆఫీసులు ఉంటాయి. వాళ్ళ మధ్య ఈ గురు శిష్యుల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఉండవు. ఆ రోజు పని చేసుకుంటారు, ఫైల్ కట్టేసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ గురువు శిష్యుల్ని ప్రేమించినంత, అభిమానించినంత, వాళ్ళ ఉన్నతి కోసం పాటు పడినంత నాకు తెలిసి తల్లిదండ్రులు కూడా కాదు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, కానీ గురువు ఏం కోరుకుంటాడు? నా విద్యార్థి ఎంతో ఎత్తు ఎదగాలనుకుంటాడు. మన గురువులు అక్కడే ఉంటారు, కానీ ఆయన ముందు ఆయన శిష్యులు ఎక్కడికో వెళతారు. అందుకే మీరు గమనించండి, ఒక గురువు చేతుల్లోంచి కొన్ని వేల మంది శిష్యులు బయటకు వెళ్ళిపోతే శిష్యులు గురువును గుర్తుపడతారు, గురువు శిష్యులు గుర్తుపట్టలేరు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. త్రిమూర్తుల రూపం గురువు. మట్టిలో నుంచి మాణిక్యాలను వెలికి తీసి ఎంతటి కఠిన శిలనైనా కూడా అపురూపమైన శిల్పంగా మరియు ఆరాధించబడేటువంటి ఒక మూర్తిగా తీర్చిదిద్దేటువంటి అపురూప త్యాగి గురువు. తన కరిగిపోతూ ప్రపంచానికి వెలుతురులు నింపేటువంటి ఒక ప్రవృత్తితో గురువుని పోల్చుతారు. ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి వృత్తి, అతి గౌరవపూర్వకమైనటువంటి వృత్తి ఏదైతే ఉన్నదో అది ఉపాధ్యాయ వృత్తి. తల్లి తండ్రి జన్మనిస్తే గురువు జీవితాన్ని మరియు ఆ జీవితానికి సార్థకతను ప్రసాదిస్తాడు. ఒక ఉపాధ్యాయునిగా మరియు ఒక రాయబారిగా అంతేకాకుండా మన దేశ రాష్ట్రపతిగా ఏ పదవిని అలంకరించినప్పటికీ కూడా ఆ పదవికి అపూర్వమైనటువంటి ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి మన రాష్ట్రపతి. మరియు ఈరోజు సెప్టెంబర్ 5th ఆయన జన్మదినాన్ని మనము గురుపూజోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతేకాకుండా గొప్ప గొప్ప వ్యక్తులు, సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా వాళ్ళు గురువుకి ఇచ్చినటువంటి స్థానం ఎంత అపురూపమైంది అని అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. స్వరాజ్యం నా జన్మ హక్కు అని స్వాతంత్ర సమర యోధుడు ఎవరండి? బాలగంగాధర్ తిలక్. ఆయన సంస్కృత అధ్యాపకులుగా పుణేలో పనిచేశారు. త్వరలో స్వాతంత్రం వస్తుంది, మీరు ఏ మంత్రి పదవిని అలంకరిస్తారు అని ఒక వ్యక్తి ఆయన ఒక ప్రెస్ మీట్ లోపల ఒక ప్రశ్న వేస్తాడు. ఆర్థిక మంత్రి బాధ్యతలు తీసుకుంటారా, లేకుంటే ఇంకా రక్షణ మంత్రి బాధ్యతలు తీసుకుంటారా అని చెప్పేసి ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు బాలగంగాధర తిలక్ గారు చిరునవ్వును నవ్వి, ఎంతో మంది మంత్రులను, మహోన్నతమైన వ్యక్తులను తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను నేను, అంతకంటే మంచి పదవి నా దృష్టిలో ఏదీ లేదు, కాబట్టి నా పదవిలోనే నేను కొనసాగుతాను ఆయన సమాధానించాడు. అంటే సో మై డియర్ స్టూడెంట్స్, ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఎంత అపురూపమైనది, ఎంత సార్థకమైనది మీరు ఒకసారి గుర్తించండి. గురువు ఒక నిచ్చెన లాంటి వాడు, అలుపు సలుపు లేకుండా ఎంత మంది అయినా పైకి ఎదగడానికి ఒక వారధిలా, ఒక నిచ్చెనలా పనిచేస్తూ వేల మంది జీవితాలను, భవితవ్యాలను తీర్చిదిద్దేటువంటి త్యాగి గురువు. మీకు ఇంకొక మంచి ఉదాహరణ చెప్తాం. శంకర్ దయాళ్ శర్మ ఎవరండి? మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన ఒకసారి విదేశీ పర్యటన లోపల భాగంగా ఓమన్ దేశానికి రాజధాని అయినటువంటి మస్కట్కు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన మస్కట్కు వస్తున్నాడు అనే విషయం తెలియగానే ఆ దేశ రాజు, యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారము రాజు రావాల్సిన అవసరం లేదు, ఈ ప్రెసిడెంట్ను రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, కానీ
ఎయిర్పోర్ట్కు వెళ్ళి అక్కడ విమానం ఆగగానే తను స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి తన చేతులతో శంకర్ దయాళ్ శర్మ గారిని కిందికి ఆహ్వానించి, కింద ఒక పెద్ద కారు ఉంటుందండి, ఆ కారులో ఉన్నటువంటి డ్రైవర్ను నువ్వు వేరే కారులో రా అని చెప్పేసి పంపించేసి తనే స్వయంగా ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ తనను అందులో కూర్చోబెట్టి విశ్రాంతి భవనానికి తీసుకెళ్తాడు. ఆ దేశస్థులు ఉన్నటువంటి మీడియా అందరూ ఒక బంతున ఆశ్చర్యపోతారు, ఏంటి దేశ రాజేంది ఇంత గౌరవం ఏంది ఇట్లా ఏంటి అనేటువంటి ఉద్దేశంతో ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్తాడు, నేను పూణే లోపల విద్యాభ్యాసం కొనసాగించేటప్పుడు నాకు బోధించినటువంటి అధ్యాపకుడు శంకర్ దయాళ్ శర్మ గారు, ఆయన ఒక ప్రెసిడెంట్ కావచ్చు, నేను ఒక దేశానికి రాజును కావచ్చు, కానీ నేను ఎప్పుడూ తన విద్యార్థినే అనేటువంటి అపూర్వమైనటువంటి గౌరవాన్ని ఆయనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే గురువు యొక్క స్థానం అనేటువంటి విద్యార్థుల లోపల జీవితాల లోపల స్థిరకాలం నిలిచిపోవాలి అనేటువంటిది. మరియు ఇప్పటి విద్యా వ్యవస్థలు ఎట్లా ఉన్నాయి అని అంటే ఒక ప్రశ్న వేస్తానండి, ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటిసారిగా అధిరోహించినటువంటి వ్యక్తులు ఎవరు? ట్రంబల్స్ వయస్ ఎడ్మండ్ హిల్లారీ. అంటే ఒక విద్యార్థుల యొక్క గమ్యం, విద్యార్థుల యొక్క లక్ష్యం ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుండాలి, వాళ్ళ ప్రయత్నం ఏ విధంగా ఉండాలి అని అంటే ఈ టెన్సిన్ నార్కే అండ్ ఎడ్మండ్ హిల్లారీ అనే వ్యక్తులు 20 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఫెయిల్ అయిపోయారు. ఆ 20వ సారి వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు, నువ్వు ఎవరెస్ట్ శిఖరాన్ని నేను ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఇలాగే ఉంటావు, కానీ మేము మాత్రం ఏదో ఒక రోజు నిన్ను అధిరోహించి మేము రికార్డు సాధిస్తాము అనేటువంటిది ఒక శపథం చేశారనమాట. 21వసారికి మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి ఘనత వాళ్ళకు దక్కింది. అంటే విద్యార్థుల యొక్క ప్రయత్నం ఎలా ఉండాలి అని అంటే అపజయాన్ని లెక్క చేయొద్దు, విజయం వైపే మీ గురి ఉండాలి, ప్రయత్నించాలి ప్రయత్నించాలి, అనుకున్నది సాధించాలి. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాను నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరెక్కారని, మీరు ఆన్సర్ చెప్పలేకపోయారు. ఇంకొక ప్రశ్న అడుగుతాను, బాహుబలిని ఎవరు చంపారు? వస్తుంది అనేటువంటిది మేము ఆశిస్తున్నాము. మరియు మరొకసారి ఉపాధ్యాయ బృందానికి మరియు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి అమ్మ మన మీనాక్షమ్మ గారికి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మా కళాశాల తరఫున చిన్న సత్కారాన్ని వారు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.